హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే సో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోలో నేను మీకు క్రియేటర్ స్టూడియో ఫుల్ ట్యూటోరియల్ అనేది చెప్తాను అన్నమాట. సో అంటే ఏంటంటే, మీకు క్రియేటర్ స్టూడియో అనేది, అదే వైటీ స్టూడియో ఉంది కదా, సో వైటీ స్టూడియో ఎలా యూజ్ చేయాలనేది మీకు నేను స్టెప్ బై స్టెప్ మీకు నేను సింపుల్గా చెప్తాను. సో దాంట్లో మీరు యాడ్స్ పెట్టుకోవడం ఎలా, థంబ్నైల్స్ ఇవ్వడం ఎలా, వ్యూస్ చెక్ చేసుకోవడం ఎలా అనేది మీకు ప్రతి పాయింట్ నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి ఏంటంటే, ముందుగా మనం వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. సో మనకి వైటీ స్టూడియో ఓపెన్ చేయగానే మనకి ఏంటంటే ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో జాగ్రత్తగా అయితే వినండి. సో మీ ఇక్కడ ఏంటంటే 3 లైన్స్ ఉంది కదా, సో ఈ 3 లైన్స్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు ఏ అకౌంట్ అయితే లాగిన్ అయ్యన్నారో, సో అకౌంట్ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సపోజ్ మీకు ఒక 4-5 ఛానల్స్ ఉన్నాయనుకోండి, సో మీకు ఇక్కడ నా నేమ్ కనపడుతుంది కదా, సో ఈ నేమ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఏమవుద్దంటే ఇక్కడ మీకున్న ఛానల్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఏ ఛానల్ మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్లోకి మారిపోతుంది అన్నట్టు. సపోజ్ నేను ఈ ఛానల్ మీద క్లిక్ చేశాను, నాకు ఈ ఛానల్లో వ్యూస్ అనేవి చూపిస్తుంది. సో ఇంకొకడు నేను ఇంకో నా ఛానల్లోకి వెళ్ళిపోతాను. సో ఆ విధంగా ఏంటంటే, మనం ఎన్ని ఛానల్స్ ఉన్నా కానీ ఈ విధంగా అయితే మనం ఛానల్స్ అనేవి మార్చుకోవచ్చు అన్నమాట ఇక్కడ. సో మనకి ఇంకా నెక్స్ట్కి వెళ్తే మనకి మీకు పైన చూడండి, సో సబ్స్క్రైబర్స్ అని కనపడుతుంది. సో ఈ సబ్స్క్రైబర్స్ ఏంటంటే, మనకి మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు కదా, సో ఆ సబ్స్క్రైబర్స్ అనేవి మనకి ప్రతి కౌంట్, అంటే మనకి సబ్స్క్రైబ్ అయిన ప్రతిసారి ఇక్కడ ఏంటంటే మన కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నా మీరు ఇక్కడ చూస్తే నాకు 23,666 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అదేంటంటే కౌంట్ అనమాట, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏంటని. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అనాలిటిక్స్. సో అనాలిటిక్స్ అనేవి మీకు లాస్ట్ 28 డేస్కు ఉంటాయి. సో మీరు కావాలనుకుంటే మీరు ఇయర్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు లాస్ట్ 48 అవర్స్ కావాలన్నా, 60 అవర్స్ కావాలన్నా ఏంటంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే అనాలిటిక్స్ అనమాట. సో మన కిందకి వెళ్ళిపోతే మీకు వీడియోస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే మీరు ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నట్టు. సో మీరు ఇప్పటివరకు ఏదైతే వీడియోస్ పెట్టారో, సో ఆ వీడియోస్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కమెంట్స్. సో మీరు వీడియోస్ పెట్టారు కదా, సో ఆ వీడియోస్ పెట్టిన కమెంట్స్ అనేవి మీకు కింద డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు నేను మీకు ఒక్కో పేజ్, అంటే అనాలిటిక్స్ పేజ్, వీడియోస్ పేజ్ అండ్ కమెంట్స్ పేజ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైతే మీరు వినండి. సో మీరు అనాలిటిక్స్ మొత్తం చూసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడ, సో వ్యూ మోర్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఓవర్ వ్యూ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో మీకు ఫస్ట్ వచ్చేసరికి రియల్ టైం వ్యూస్ ఉన్నాయి. సో ఈ రియల్ టైం వ్యూస్ అంటే ఏంటంటే, మీకు లాస్ట్ 48 అవర్స్లో మీ వీడియోస్ అన్నిటికి ఎన్ని వ్యూస్ వచ్చినాయో ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సపోజ్ నాకు రియల్ టైం వ్యూస్ లాస్ట్ 48 అవర్స్లో 200 వచ్చినాయి. సో అదేంటంటే నాకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అలా కాకుండా మీరు లైఫ్ టైం పెట్టుకోవాలంటే మీరు ఇలా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీ ఇక్కడ లైఫ్ టైం అని ఉంటుంది. సో లైఫ్ టైం మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఏంటంటే నాకు లైఫ్ టైం వ్యూస్ అనేవి వచ్చాయి. సో అలానే మీకు లాస్ట్ 28 డేస్కి, 7 డేస్కి, 60 మినిట్స్కి, 48 అవర్స్కి అండ్ మనకి 2018లో ఎప్పుడు, 2019లో ఎప్పుడు, ప్రతి మంత్ అనేది ఉంటుంది. సో అలా క్లిక్ చేసి ఏంటంటే మీకు ఏ మంత్లో ఎన్ని వ్యూస్ వచ్చాయనైతే ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో మనకి మాత్రం లాస్ట్ 48 అవర్స్ వ్యూస్ మాత్రం రియల్ టైం వ్యూస్లో చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏ వీడియోకి లాస్ట్ 48 అవర్స్లో వ్యూస్ వచ్చాయి. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ వీడియో నేమ్ కనపడుతుంది. సో నేమ్ కడిమింది 13 అని కనపడుతుంది. సో ఇవేంటంటే నాకు లాస్ట్ 48 అవర్స్లో ఈ వీడియోస్కి ఏంటంటే నాకు వ్యూస్ అనేవి వచ్చాయి అన్నట్టు. సో ఈ 3 వీడియోస్కి వ్యూస్ అనేవి వచ్చాయి లాస్ట్ 48 అవర్స్లో. సో మీకు కనుక 60 మినిట్స్లో చూసుకోవాలనుకోండి, సో ఇందాక సేమ్ నేను చెప్పినట్టే, సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. సో లాస్ట్ 60 మినిట్స్ అని పెట్టండి. సో ఏంటంటే నాకు లాస్ట్ 60 మినిట్స్లో ఇన్ని వ్యూస్ అనేవి వచ్చాయి అన్నట్టు. సో ఇక్కడ ఏ వీడియోకి లాస్ట్ 48 అవర్స్లో వ్యూస్ వచ్చినాయి అనేది, సో ఏంటంటే మనకి ఇక్కడ రియల్ టైం పబ్లిష్డ్ వీడియోస్లో అయితే కనిపిస్తుంది. గైస్, ఇదేంటంటే కింద వాచ్ టైం. సో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, సో ఆ వీడియోస్ చూసినప్పుడు మనకి వాచ్ టైం వస్తుంది. సో ఆ వాచ్ టైం అనేది ఏంటంటే మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. సో ఇది కూడా మనకి ఏంటంటే లాస్ట్ 28 డేస్ వస్తుంది. సో మీరేంటంటే లాస్ట్ లైఫ్ టైం పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేసి, సో ఈ విధంగా సేమ్ ఇందాక మీకు ఏ మంత్ కావాలంటే ఆ మంత్, సో 60 మినిట్స్ కావాలంటే 60 మినిట్స్. సో ఈ విధంగా ఏంటంటే మనం వాచ్ టైం అనేది తెలుసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి 28 డేస్ వాచ్ టైం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి వ్యూస్. సో మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి, సో ఈ 28 డేస్లో మీకు ఎన్ని వ్యూస్ వచ్చాయి లాస్ట్ 28 డేస్లో. సో మీరు నాకు చూడండి, నాకు ఇక్కడ 6,000, అంటే దగ్గరగా 6,900 వ్యూస్ అనేవి వచ్చాయి లాస్ట్ 28 డేస్లో. సో అలా కాకుండా మీకు ఇంతకుముందు వ్యూస్ ఎన్ని వచ్చాయి తెలుసుకోవాలనుకోండి, సేమ్ ప్రొసీజర్, మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోండి, మీకు అప్పటి నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి అయితే చూపిస్తుంది. సో మనకి కిందకి వెళ్ళిపోతే ఇంకా మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉంది. సో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు
కొంతమంది మనకి 50 నెంబర్స్ వచ్చి జస్ట్ 2 మినిట్స్ చూసి వెళ్ళిపోయారు అనుకోండి, సరే ఏం చేస్తుంది అంటే యావరేజ్గా మనకి 100 నెంబర్స్ చూస్తే 50 నెంబర్స్ 2 మినిట్సే చూశారు. సో ఏదైతే 2 మినిట్స్ చూసారో ఆ 2 మినిట్స్ కౌంటర్ అనేది ఇక్కడ చూపిస్తుంది, అంటే 50% చూశారు కాబట్టి యావరేజ్గా మన వీడియో 2 మినిట్స్ అనేది చూశారు. సో కింద ఏంటంటే మీకు ఇంకా ఎస్టిమేటెడ్ రెవెన్యూ. సో ఇక్కడ ఏంటంటే మనకి మోనటైజేషన్ కనుక ఎనేబుల్ అయితే ఇక్కడ ఏంటంటే మనకి డైలీ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో రెవెన్యూ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సపోజ్ మీకు లాస్ట్ 48 అవర్స్ కానీ లాస్ట్ 7 డేస్ కానీ రెవెన్యూ కావాలనుకుంటే, సో ఈ విధంగా అయితే మీరు క్లిక్ చేసుకుంటే మీకు లాస్ట్ 7 డేస్ రెవెన్యూ అనేది ఇక్కడైతే చూపిస్తుంది సబ్స్క్రైబర్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి లాస్ట్ 28 డేస్ ఉంటుంది కదా, సో ఆ 28 డేస్లో మీకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు ఇక్కడైతే మీకు చూపిస్తుంది. సో ఇంకేంటంటే వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, అంటే ఏంటంటే ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మన వీడియోస్ని ఎంతమంది చూస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ చూస్తున్నారు అనేది మీకు చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి నాకైతే సబ్స్క్రైబ్ అవ్వకుండా 93% చూస్తున్నారు, సో అన్నోన్ ఎవరో తెలీదు 3.7% చూస్తున్నారు, సబ్స్క్రైబ్డ్ వచ్చేసరికి 3.4% చూస్తున్నారు. సో ఏంటంటే మనకి డిజ్లైక్స్ అనమాట, లాస్ట్ 28 డేస్లో వచ్చిన డిజ్లైక్స్ ఇవి. సో ఇక్కడ ఏంటంటే టాప్ వీడియోస్, అంటే లాస్ట్ 28 డేస్ ఉంటుంది కదా, అసలు 28 డేస్లో మనం పెట్టిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ పెట్టిన వీడియోస్కి సో ఎంత వాచ్ టైం వచ్చింది, సో ఎక్కువ వాచ్ టైం ఏదైతే వస్తుందో ఆ వీడియోని అయితే ఇది టాప్లో చూపిస్తూ ఉంటుంది. సో ఇలా ఏంటంటే మనకి వాచ్ టైం అనేది చూపిస్తుంది అనమాట. సో మనం ఇందాక ఇంతకుముందు చెప్పినట్టుగా మనం లాస్ట్ 90 డేస్కి ఎంత వచ్చినా ఇక్కడ మార్చుకోవచ్చు. సో మనకి ఏంటంటే ఇలా క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో ఇదైతే ఓవర్ వ్యూ పేజ్. నెక్స్ట్ మీకు రెవెన్యూ పేజ్లోకి చూపిస్తాను. సో రెవెన్యూ పేజ్లో ఏంటంటే మీకు ఇందాక చెప్పాను ఎస్టిమేటెడ్ రెవెన్యూ మనకి మోనటైజేషన్ ఆన్ అయితే, సో ఈ విధంగా ఏంటంటే మనకి డైలీ రెవెన్యూ అనేది ఇక్కడ మార్నింగ్ 7కి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మోనటైజ్డ్ ప్లేబ్యాక్స్, అంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి మోనటైజేషన్ ఎనేబుల్ అయితే డైలీ యాడ్స్ వస్తాయి కదా, సో యాడ్స్కి మనకి పేబుల్ అంటే అన్ని 1000 వ్యూస్ వస్తే 1000 యాడ్స్ ప్లే అవ్వవు. సో మనకి ఏంటంటే 500 యాడ్స్ వరకు మాత్రమే ప్లే అవుతాయి. అలా మనకి డైలీ ఎన్ని యాడ్స్ ప్లే అనేది ఏంటంటే మనకి ఇక్కడ డైలీ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే నాకు సో లైఫ్ టైంలో నాకు 15,000 యాడ్సే ప్లే అయినాయి. సో ఈ విధంగా ఏంటంటే మనకి వీడియోస్కి ఎన్ని యాడ్స్ ప్లే అయినాయి అయితే మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్స్, సో ఇప్పటి వరకు నేను ట్రాన్సిషన్స్ అయితే చేయలేదు. సో ఇదైతే మనకి 0 ఉంటుంది. సో యాడ్ టైప్స్, సో ఇవేంటంటే మనం వీడియో చూసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి, కొన్ని కొన్నిసార్లు ఫుల్ టైం యాడ్ వస్తుంది, కొన్ని కొన్నిసార్లు వీడియో కింద మనకి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చూపిస్తుంది. సో యాడ్ టైప్స్ అనమాట ఇవి. సో కింద ఏంటంటే ఇంకా టాప్ ఎండింగ్ వీడియోస్. సో ఈ టాప్ ఎండింగ్ వీడియోస్ ఏంటంటే ఇప్పుడు మనకి యాడ్స్ రన్ అవుతున్నాయి కదా, సో రన్ అయిన యాడ్స్కి మనకి ఎక్కువ రెవెన్యూ ఏ వీడియో నుంచి వస్తుంది అనేది అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి నాకు ఇక్కడ టాప్ ఎండింగ్ వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంది. సో మీకు ఇక్కడ నాకు ఈ వీడియోకి 0.98 అనేది సెన్స్ వచ్చింది. సో ఇదేంటంటే లాస్ట్ 28 ఎర్నింగ్స్. సో మీరు కనుక లైఫ్ టైం పెట్టుకోవాలనుకుంటే సిక్కు లైఫ్ టైం పెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే మీకు లైఫ్ టైంలో ఏ వీడియోకి ఎంత ఎండింగ్ అనేది వచ్చింది అనేది అయితే మీకు ఈ వీడియో క్లియర్గా కనిపిస్తుంది. సో మీకు ఏదైతే వీడియో టాప్ ఎండింగ్ వచ్చిందో పైన చూపిస్తుంది. సో కింద ఏంటంటే ఇంకా టాప్ కంట్రీస్ బై సిపిఎం. సో ఇదేంటంటే మీకు ఇప్పటివరకు ఇండియాలో యాడ్స్ చూసుంటారు కదా, మ్యాక్సిమం ఇండియాలో చూస్తారులే ఆ యాడ్స్కి ఎంత మనీ జనరేట్ అయిందని. సో ఇదేంటంటే రెవెన్యూ పేజ్ అనమాట. సో మీకు ఇప్పుడు డిస్కవరీ పేజ్ చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి ట్రాఫిక్ సోర్స్. ట్రాఫిక్ సోర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన వీడియోస్ అనేవి ఎలా చూశారు అనేది ఇక్కడ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడండి నాకు యూట్యూబ్ సెర్చ్ నుంచి 70% చూశారు, అంటే యూట్యూబ్లో ఎతికి నా వీడియోస్ అనేవి 70% చూశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి సజెస్టెడ్ వీడియోస్, అంటే వేరే వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ కింద నా వీడియో అనేది 14.4% అనేది చూపించింది. నెక్స్ట్ బ్రౌజ్ ఫీచర్స్, అంటే క్రోమ్లో కానీ లేదా మనకి ఏదైనా ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో ఆ వెబ్సైట్లో చూసేటంటే 4.1% చూశారు. సో అదర్ ఏంటంటే మనకి 6% అనమాట. సో టాప్ ఎక్స్టర్నల్ సోర్స్, ఇవి కూడా మీకు ఏదైతే ట్రాఫిక్ సోర్స్ ఉందో సో అది కూడా మీకు లాస్ట్ 28 డేస్కే చూపిస్తుంది. సో టాప్ ఎక్స్టర్నల్ సోర్స్, సో ఇవేంటంటే మనకి గూగుల్ సెర్చ్ నుంచి చూసారా, వాట్సాప్ నుంచి చూసారా, మనం షేర్ చేస్తూ ఉంటాం కదా, సో షేర్ చేసిందని మనకి ఇక్కడ పడుతూ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా మనకి లాస్ట్ 28 డేస్ ఉంటాయి. సో మీరు లైఫ్ టైం చూసుకోవాలనుకుంటే నేను ముందు చెప్పాను కదా అలా చూసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే టాప్ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్లో సెర్చ్ చేయాలంటే అందరూ ఒక కీవర్డ్ అనే యూజ్ చేస్తారు. సపోజ్ ఇక్కడ మీకు ఆర్ఐసి టికెట్ మీన్స్ ఇన్ తెలుగు అని ఉంది. సో అలా కాకుండా ఆర్ఐసి ఇన్ తెలుగు అనుకుంటున్నా మీకు ఏంటంటే ఈ వీడియో అనేది వస్తుంది. సో అలా చూసినప్పుడు మీ వీడియో సజెస్ట్ అయిందా లేదా, సో ఏ కీవర్డ్ యూజ్ చేసినప్పుడు మీ వీడియో అనేది ఎక్కువ సజెస్ట్ అయింది అనేది ఏంటంటే మీకు ఈ టాప్ సెర్చ్ టర్మ్స్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి
టాప్ వీడియోస్ సజెస్టింగ్ యువర్ కంటెంట్. అంటే ఏంటంటే మనకి యూట్యూబ్లో మన వీడియోసే కాకుండా చాలా వీడియోస్ ఉంటాయి. సో ఎవరు వేరే వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్, సో మన వీడియో కంటెంట్ని ఎంత ప్రమోట్ చేస్తున్నాయి అంటే ఎంత సజెస్ట్ చేస్తున్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ 28 డేస్లో ఈ వీడియోస్ అనేవి నా కంటెంట్ని సజెస్ట్ చేస్తున్నాయి. సో ఈ సజెషన్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబ్లో జరిగిపోతుంది. సో మీరైతే ఏం చేయాల్సిన లేదు. సో ఎలా ఏంటంటే మనకి లాస్ట్ 28 డేస్లో ఈ విధంగా ఏ వీడియో మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అని అయితే మీరు చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే టాప్ ప్లేలిస్ట్ ప్లేయింగ్ యువర్ కంటెంట్. అంటే మనము వీడియోస్ అనేవి ఒక 3-4 కేటగిరీస్ చేసేటప్పుడు దేనికి దాన్ని ప్లేలిస్ట్ పెడతాం కదా. సో ఆ ప్లేలిస్ట్లు అనేది మనకి ఎంతమంది చూస్తున్నారు మన కంటెంట్ ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తున్నారు అనేది మీకు ఇక్కడైతే చూపిస్తుంది. సో మీకు ఇక్కడ చూడొచ్చు, నాకు రైల్వే వీడియోస్ 59.1% చూస్తున్నారు. సో టోల్ బిట్ వీడియోస్ 38.3% చూస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆడియన్స్. సో జెండర్, సో మన వీడియోస్ ఎక్కువ మంది మేల్ చూస్తున్నారా ఫిమేల్ చూస్తున్నారా అని లాస్ట్ 28 డేస్లో మీకు ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ అనమాట. సో మనకి ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు. సో మీకు ఇక్కడ చూడండి, 18-24 వాళ్ళు 43.6% చూస్తున్నారు. సో 25-34 వాళ్ళు 45% చూస్తున్నారు. సో మీరు ఇక్కడ ఏ కంట్రీస్లో చూస్తున్నారు లాస్ట్ 28 డేస్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ చూస్తే నాకు ఇండియాలో ఎక్కువ మంది చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే సబ్ టైటిల్స్ అనమాట. సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, లేదైతే మీకు ఇంకేమైనా సబ్ టైటిల్స్ ఉంటే ఇంగ్లీష్లో కనుక మీ వీడియోలో పెడితే ఆ సబ్ టైటిల్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంట్రాక్షన్. సో మనము కార్డ్స్ అప్లోడ్ చేస్తుంటాం, ఎన్ని స్క్రీన్స్ అప్లోడ్ చేస్తుంటాం కదా. సో దాని అనాలిటిక్స్ అయితే ఇది. సో ఇదేంటంటే 2.6% అనేది మీరు కార్డ్స్ పెట్టుంటారు కదా, ఆ కార్డ్స్ క్లిక్ చేస్తే మీకు వచ్చిన పర్సంటేజ్ అన్నట్టు. సో ఇదేంటంటే మనకి కార్డ్స్కి ఉంటుంది, ఎండ్ స్క్రీన్స్ కూడా ఉంటుంది అనమాట. సో కింద ఏంటంటే టాప్ కార్డ్స్ అనమాట. సో ఈ టాప్ కార్డ్స్ ఏంటంటే మనకి ఇప్పటి వరకు మనం పెట్టిన టాప్ కార్డ్స్లో ఎక్కువ క్లిక్ చేసిన వీడియోస్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది. సపోజ్ ఇవేంటంటే నాకు ఇప్పటి వరకు కార్డ్స్లో పెట్టిన వీడియోస్ చూసినవని అర్థం. నెక్స్ట్ మీకు కింద అంత అవసరం లేదు. సో మనం ఇంకా ప్లేలిస్ట్లోకి వెళ్దాం. సో ప్లేలిస్ట్లోకి వెళ్తే మనకి ఫస్ట్ సో నెంబర్ ఆఫ్ టైం ప్లేలిస్ట్ వ్యూడ్ అని ఉంది. సో ఇదేంటంటే మనకి ఎక్కువసార్లు ఏ ప్లేలిస్ట్ చూశారు అనేది మీకు ఇక్కడ కౌంట్ అనేది కనిపిస్తుంది. సో కింద ఏంటి వీడియోస్ వ్యూస్ ఇన్ ప్లేలిస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ప్లేలిస్ట్లో వీడియోలు పెడతాం కదా. సో ఆ వీడియోలు మీకు ఎన్నిసార్లు చూసారో ఇక్కడ చూపిస్తుంది. సో యావరేజ్ ప్లేలిస్ట్. సో ఆ ప్లేలిస్ట్లో వీడియోస్ ఎంతసేపు చూసారని మీకు ఇప్పుడు చూపిస్తుంది. సో టాప్ ప్లేలిస్ట్ అంటే ఇది దీన్ని బట్టి ఉంటుందంటే మనం పెట్టిన వీడియోస్ అనేవి ఎక్కువ దేంట్లో చూసారో. సో ఆ విధంగా ఇక్కడ మీకు ఏంటంటే టాప్ ప్లేలిస్ట్ అనేది చూపిస్తుంది. సో మనకైతే ఇప్పుడు మీకు అనాలిటిక్స్ పేజ్ అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదంటాం మనకి అనాలిటిక్స్ పేజ్ అనేది. సో ఈ విధంగా ఏంటంటే మీకు అనాలిటిక్స్ పేజ్ అనేది మీరు చూసుకోవచ్చు అనంటు. సో ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి పెట్టిన వీడియోస్ అన్నీ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇంకా వీడియోస్ కనుక చూడాలంటే ఇక్కడ వ్యూ మోర్ ఉంది కదా, సో వ్యూ మోర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ నుంచి ఏవైతే మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామో సో అన్ని వీడియోస్ అనేవి మీకు ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో మీ ఇక్కడ పైన మోస్ట్ రీసెంట్ అని మీకు ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా. సో ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకో ఆప్షన్ వస్తుంది, సో మోస్ట్ వ్యూడ్. సో మోస్ట్ వ్యూడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చినాయో సో ఆ వ్యూస్ వచ్చిన వీడియో అనేది ఏంటంటే మీకు ఇక్కడైతే కనబడుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇందులో థంబ్నైల్ ఎలా పెట్టుకోవాలి, సో యాడ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అయితే మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ నేను ఇప్పుడు ఒక వీడియో మీద క్లిక్ చేసి సో మీకు చూపిస్తాను. సో మీకు వీడియో ఓపెన్ అవ్వాలంటే, సారీ చెప్పడం మర్చిపోయాను, సో మీకు వీడియో ఓపెన్ అవ్వాలంటే ఈ విధంగా క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు కిందకి వెళ్తే వ్యూస్ ఉంటాయి, కమెంట్స్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, డిస్లైక్స్ ఉంటాయి. సో కింద ఏంటంటే మనకి అనాలిటిక్స్ అని ఉంటుంది. సో మీకు వ్యూ మోర్ కొడితే మనకి ఏంటంటే ఈ వీడియో లాస్ట్ 48 అవర్స్లో ఎంతమంది చూశారు, సో వీడియోకి రివెన్యూ ఎంత వచ్చింది, సో వీడియో యూట్యూబ్ సెర్చ్లో ఎంత కనపడింది, ఎక్స్టర్నల్ వ్యూస్ ఎన్ని వచ్చాయి, సో ఎంత ఆడియన్స్ ఎంతమంది చూశారు, సో ఇంటరాక్టివ్ కంటెంట్ ఎంత, ఎంతమంది టీజర్స్ ద్వారా కార్డ్స్ ద్వారా ఇంటరాక్ట్ అయ్యారని మీకు ఉంటుంది. సో ఇప్పుడు నేను వేరే వీడియో చూస్తాను చూడండి. సో దానికైతే వ్యూస్ అంత లేవు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఏంటంటే మనకి 30,000 నెంబర్స్ అయితే చూశారు. సో మనకి 55 కమెంట్స్ వచ్చాయి. సో 165 లైక్స్ వచ్చాయి అండ్ 99 డిస్లైక్స్ వచ్చాయి. సో కింద చూస్తే మీకు వాచ్ టైం ఉంది. సో వాచ్ టైం వచ్చేసరికి 3.1K వచ్చింది లాస్ట్ 28 డేస్లో. వ్యూస్ వచ్చేసరికి 1 పాయింట్ అండ్ రివెన్యూ వచ్చేసరికి 0.27. సో మీ ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇందా చెప్పినట్టుగా మీకు కావాల్సిన కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. సో కిందకు మీకు కమెంట్స్ ఉంటాయి. సో ఎవరైతే వీడియో మీద కమెంట్ చేశారో సో కమెంట్స్ అనేవి మీరు ఇక్కడ రిప్లై ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఇక్కడ మీరు రిప్లై అయితే ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంకేంటంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ కనబడుతుంది కదా, సో పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫో అని ఉంటుంది. సో బేసిక్ ఇన్ఫో ఏంటంటే మనం
వీడియో అప్లోడ్ చేసినప్పుడు వీడియోకి టైటిల్ ఇస్తాం అండ్ డిస్క్రిప్షన్ ఇస్తాం. సో ప్రైవసీ అంటే ఏంటంటే మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఇక్కడ ప్రైవసీ అని ఉంది. సో ప్రైవసీ అంటే ఏంటంటే మీరు వీడియో అనేది పబ్లిక్లో పెట్టాలనుకుంటే పబ్లిక్లో పెట్టచ్చు, అన్లిస్ట్లో పెట్టాలనుకుంటే అన్లిస్ట్లో పెట్టచ్చు. సో అన్లిస్ట్ అంటే ఏంటంటే మనం వీడియో అనేది ఎవరికి కనపడదు, సపోజ్ మనం వాళ్ళకి మన వీడియో లింక్ షేర్ చేస్తే కానీ. సో నెక్స్ట్ ఏంటంటే ప్రైవేట్, సో ఎవరికి కనపడకుండా వీడియోలో ప్రైవేట్ కూడా పెట్టుకోవచ్చు. సో కింద మీకు వెళ్తే ప్లేలిస్ట్ అని ఉంది. సో ఈ ప్లేలిస్ట్ ఏంటంటే మీరు వీడియో, సో గైస్ మనకి ఏంటంటే నెక్స్ట్ ఈ విధంగా ప్లేలిస్ట్ అని వస్తుంది. సో ఈ ప్లేలిస్ట్ ద్వారా యూజ్ ఏంటంటే మీకు ఇప్పుడు వీడియోస్ కనుక అప్లోడ్ చేశారంటే యూట్యూబ్లో, సో ఇక్కడ మీరు ఏ ప్లేలిస్ట్లో పెట్టుకోవాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో సపోజ్ మీరు ఇప్పుడు ఏంటంటే ఒక 4 క్యాటగిరీస్ వీడియోస్ చేశారనుకోండి, సో ఇక్కడ మీరు ఏ ప్లేలిస్ట్లో పెట్టుకోవాలి మీకు సంబంధించిన వీడియో అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇక్కడ యూట్యూబ్ అప్డేట్స్ ప్లేలిస్ట్ ఉంది కదా, సో దీంట్లో అయితే యాడ్ చేస్తున్నాను. సో రైల్వే ప్లేలిస్ట్లో యాడ్ చేశాను, బెస్ట్ వీడియో ప్లేలిస్ట్లో యాడ్ చేశాను. సో మీరు యాడ్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఇలా అయితే క్లిక్ చేయండి. సో మీరు రిమూవ్ చేయాలంటే బ్యాక్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్లేలిస్ట్లో అనేది యాడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ట్యాగ్స్. సో ఈ ట్యాగ్స్ ఏంటంటే మనం వీడియో పెట్టేటప్పుడు మనము ఎస్ఈఓ చేస్తాం కదా, ఎస్ఈఓలో ఏంటి మనం ట్యాగ్స్ ఇస్తాం. సో ఇక్కడ ఏంటంటే మీరు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు ఏంటంటే ఇక్కడ ట్యాగ్స్ అనేవి ఇలా ఇవ్వచ్చు అనమాట. సో ఇవేంటంటే ట్యాగ్స్. ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఇంకోటి మనము థంబ్నైల్ అనేది అప్లోడ్ చేయాలనుకోండి. సో మీ ఇక్కడ 8th థంబ్నైల్ అని ఉంది కదా, సో ఈ థంబ్నైల్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మొత్తం మీకు 4 బాక్సెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మీకు చేంజ్ అని ఉంది కదా, సో ఈ చేంజ్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇది మీ ఫోన్లోకి వెళ్తుంది, మీ క్రోమ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఏ థంబ్నైల్ కావాలంటే ఆ థంబ్నైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ ఈ థంబ్నైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ థంబ్నైల్ అనేది వచ్చేసింది. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ పైన సెలెక్ట్ అని ఉంది కదా, సో ఈ సెలెక్ట్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ థంబ్నైల్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మోనటైజేషన్. సో ఇక్కడ ఏంటంటే మనం మోనటైజేషన్ కనుక ఎనేబుల్ అయితే మీరు ప్రతి వీడియోకి అనేది యాడ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఇవి ఆఫ్లో ఉంటాయి, ఆఫ్లో ఉంటాయి ఏంటంటే బ్యాక్ ఉంటాయి అన్నమాట వైట్ కలర్లో. సో మీరు కనుక ఆన్ చేస్తే మీకు ఏంటంటే ఈ విధంగా అని యాడ్స్ అనేవి ఆన్ అయి ఉంటాయి. సో మీరు ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు యాడ్స్ అనేవి మీ వీడియో మీద అయితే వస్తాయన్నమాట. సో గైస్ ఇదన్నమాట మోనటైజేషన్. అయితే మనకి ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంది. సో అడ్వాన్స్ సెట్టింగ్స్లో మీరు చూస్తే మనకి ఇక్కడ కేటగిరీ అని ఉంది. సో కేటగిరీ అంటే ఏంటంటే మీరు వీడియో చేస్తారు కదా ఆ వీడియో దేనికి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించిందా, మ్యూజిక్కి సంబంధించిందా, పాలిటిక్స్ సంబంధించిందా, యానిమల్స్ సంబంధించిందా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి లైసెన్స్. సో యూట్యూబ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వీడియోస్ అని అప్లోడ్ చేయొచ్చు అనమాట. ఒకటి మనం వీడియో చేస్తే మన సొంతదని, ఇంకోటి మనం వీడియో చేసింది అందరూ యూజ్ చేయొచ్చని, అలా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ కిడ్స్. ఇదేంటంటే కొత్తగా వచ్చిన ఆప్షను. సో ఇదేంటంటే కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఏంటంటే మీరు కిడ్స్ కోసం కనుక వీడియో చేసుంటే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మా వీడియో కిడ్స్ కోసం కాదంటే కింద నాట్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. సో కింద ఏంటంటే మనకి డోంట్ రిస్ట్రిక్ట్ ఎనీ వ్యూయర్స్ అని ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం 18 ఇయర్స్ అబోవ్ కనుక వీడియో చూశారనుకోండి, 18 ఇయర్స్ అబోవ్ వాళ్ళు వీడియో చూడాలంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే కమెంట్స్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఎలా కమెంట్స్ అని ఉంది. ఎలా కమెంట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీడియో పెట్టినప్పుడు మనం కమెంట్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ కమెంట్స్ అనేవి రావాలంటే ఎలా నొక్కండి, లేదా కమెంట్స్ ఆపేసుకోవాలంటే బ్యాక్ నొక్కేసేయండి, ఆఫ్ అయిపోతే. సో యూజర్ కెన్ వ్యూ రేటింగ్స్ ఫర్ దిస్ వీడియో ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి కదా, అవి ఎవరికి కనిపించకుండా ఇక్కడ హైడ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట అడ్వాన్స్ సెట్టింగ్స్ అయితే. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సో ఈ సేవ్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా ఏంటంటే సేవ్ అయిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ మీకు ఇంకోటి అయితే నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ. సో మనం ఏదైతే థంబ్నైల్ అనేది పెట్టున్నామో అది ఇక్కడ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చూడండి మీకు ఇక్కడ థంబ్నైల్ డౌన్లోడ్ అయిన ఉంది. సో ఇంక ఇలా బ్యాక్కి వెళ్ళిపోండి. సో ఇదన్నమాట వీడియో సెక్షను. సో మీకు కనుక ఇలా గ్రీన్ కలర్లో వస్తే ఆ వీడియోకి యాడ్ మీరు యాడ్స్ పెట్టినట్టు అనమాట, ఓకే గ్రీన్ కలర్లో వస్తే. సో ఒకవేళ మీకు గ్రీన్ కలర్లో లేకుండా వేరే కలర్స్ ఏమైనా వచ్చినా కానీ ఒకవేళ కలర్స్ వస్తే మాత్రం మీకు యాడ్స్ అనేవి లేదంటే మీకు ప్రతి వీడియోకి చూడండి నా ప్రతి వీడియోకి గ్రీన్ కలర్ అనేది వచ్చుంటుంది, గ్రీన్ కలర్ కనుక వస్తే మీ యాడ్స్ అనేవి మీరు పెట్టినట్టు అనమాట. ఫ్రెండ్స్ మనం ఇంకా కామెంట్ సెక్షన్ గురించి తెలుసుకుందాం.
సో కమెంట్ సెక్షన్లో మనకి మెయిన్గా ఏంటంటే మనకి మన వ్యూయర్స్ ఉంటారు కదా, సో వ్యూయర్స్ కమెంట్ చేసే కమెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీ ఇక్కడ ఎవరు ఏంటి ఎవరు కమెంట్ చేశారని మీకు ఇక్కడ ఉంటాయి. సో మీ వీడియోస్ మీద డౌట్స్ అడిగినా కానీ ఏమడిగినా కానీ అయితే మీకు ఇక్కడ ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఇక్కడ రిప్లై కూడా ఇచ్చుకోవచ్చు. అందరు ప్రతిసారి మనం వీడియో ఓపెన్ చేసి చూసి రిప్లై అవ్వాల్సిన అవసరం అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రతి కమెంట్ చూసుకొని సో మీరేంటంటే ఈ విధంగా అయితే రిప్లైస్ అయితే ఇచ్చుకోవచ్చు అన్నమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకో ఒక్కోసారి ఏంటంటే మనకి నచ్చిన వాళ్ళు కమెంట్ చేసినప్పుడు, సో మనకి నచ్చిన వాళ్ళు కమెంట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం నెగిటివ్గా కమెంట్ చేస్తారు. సో అలాంటి కమెంట్స్ అన్ని యూట్యూబ్ ఏం చేస్తుంటే స్పామ్ కమెంట్స్లో పడేస్తుంది. సో స్పామ్ కమెంట్స్ అనేవి ఏంటంటే మనకి నెగిటివ్గా కమెంట్ చేసినా కానీ కొంచెం బ్యాడ్ వర్డ్ నడుస్తా కానీ స్పామ్లో కమెంట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు స్పామ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఏమైనా స్పామ్ కమెంట్స్ వచ్చినాయని ఇక్కడ చూపిస్తుంది. సో మీకు కనుక కమెంట్ అనేది జెన్యున్ అనిపించింది అనుకో, మీరు ఎక్కడైతే నార్మల్ కమెంట్స్లో పబ్లిక్ కమెంట్స్లో పెట్టుకోవచ్చు. సో లేకపోతే మాత్రం మీరు ఆ కమెంట్ అయితే డిలీట్ చేయొచ్చు. సో హెల్ప్ఫుల్ రివ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు వచ్చిన కమెంట్ అనేది మంచిదా కాదని యూట్యూబ్ చెక్ చేసిన తర్వాత అది మంచిదైతే పబ్లిక్ కమెంట్స్లో పెడుతుంది, లేకపోతే వీడియో బ్లాక్ చేస్తుంది. ఫ్రెండ్స్ మీ ఇక్కడ జీరో సింబల్ కనపడుతుందా, ఇక్కడ ఏంటంటే మనకి రీసెంట్ కమెంట్స్ అనేవి, సపోజ్ నాకు ఇప్పుడు వన్ డే బిఫోర్ కమెంట్స్ అనేవి నాకు ఇక్కడనే కనిపిస్తాయి అన్నమాట. ఇదైతే నోటిఫికేషన్ గురించి ఫ్రెండ్స్ ఇదన్నమాట. సో మనకి క్రియేటర్ యూట్యూబ్ స్టూడియో ఒక ట్యూటోరియల్. సో ఈ విధంగా ఏంటంటే మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇదంతా, సో కొత్త క్రియేటర్స్కి చాలా యూజ్ అవుతుంది, ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, సో మీకు ఏంటంటే ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది డైలీ మార్నింగ్ 8 నుంచి 7 లోపు అయితే మీకు ఇక్కడ జనరేట్ అవడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఫుల్ వీడియో. అయితే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.